నా ఊహకాలంలో మీరు చూడండి, పరిస్థితులు ముంచుకొస్తున్నప్పుడు ఎవరికి భయపడ్డాడట? దేవుని అందలి భయభక్తులు కలిగి అనంది చూడండి. ఏంటట పరిస్థితులు ముందుకొస్తున్నప్పుడు నోవహు దేనికి భయపడ్డాడు? నీరును చూసి కాదు, ఈ వాడకితే ఆహారం ఎలా అని కాదు, రేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎలా బతకాలి, ఇవేమి కాదు. ఆయన భయపడింది ఒకే ఒక్కటి, దేవునికి భయపడ్డాడు. పరిస్థితులు తారుమారైపోయినా, లోకం ములుగుపోయినా, అందరు చనిపోయినా, ఏమైపోయినా నీ గుండెల్లో రాసింది ఒకే ఒక్కటి, దేవునికి భయపడు, నీ రక్షణని కళ్ళతో చూస్తావు. దేవునికి భయపడి అనుకూలమైన భక్తిని కొనసాగించు, ఆయన ఇచ్చే రక్షణ మనం కళ్ళార చూస్తామంట. నవ్వు ఎంత ఎంత నిలువెత్తు సాక్ష్యం అండి. లోకమంతా చనిపోతుంది, లోకమంతా ములుగుపోతున్నా, పరిస్థితులన్నీ తారుమారైపోతున్నా, ఎవరికి భయపడ్డాడట? ములుగుపోతున్న పరిస్థితులను చూసి కాదు, కరిగిపోతున్న జీవితాలను చూసి కాదు, మూసుకుపోతున్న భవిష్యత్తును చూసి కాదు, మరి దేని చూసి భయపడ్డాడు? దేవుని నేను చూసి, నీతో నేనున్నాను, నీతో ఎల్లా కాలము నేనుంటాను. నువ్వు భయపడు, దేనికి భయపడు, నువ్వు నా వైపు చూడు, నన్ను నన్నుగా చూడు. నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకు చెప్పినా, సర్వోన్నతుడే మనతో ఉంటే ఇక ఏమి మనల్ని భయపెట్టే. బైబిల్ ఎంత చక్కటి వాక్యం చెబుతుందంటే, దానియేలు భయపడలేదు కనుక సింహాలు కూడా ఆయన ఏమి చేయలేదు. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో విసిరేసిన అగ్నికి భయపడలేదు కనుకే అవేమైనా చేయలేకపోయాయి. దావీదు గొలియాతు వచ్చి లేనిపోని సవాల్ చేస్తున్నప్పుడు దావీదు అన్నమాట భయపడను. దావీదు అన్న మరో మాట చెప్పిన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, దేనికి భయపడను. భక్తులు విజయాలకు కారణం అని చెప్పిన, భయపడకుండా ధైర్యంగా ఉండడం. నిలబడు, దేవుడు ఘనకార్యాలు ఎలా చేస్తాడు చూడు. మనం నిలబడాలి ప్రతి దానికి ధైర్యం. అది ఏ సమస్య వచ్చినా, అయ్యో నాకు ఎలా జరిగిపోతుందని భయపడటం కాదు, భయపడకుండా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకున్నాడని ఆయన ఎల్ల భయభక్తులు కలిగి ఉండు, ఆయన ఎల్ల ఆజ్ఞలు నెరవేరుస్తూ నువ్వు బతుకుతూ ఉండు. ఆయన మాటిస్తున్నాడు, నీతో ఎల్ల కాలము నేనంటా. మరో మాట చెప్పిన, యోబు పరిస్థితులు ఎంత తారుమారైపోయినా నా జీవితం ఎలా అయిపోయింది అని ఏ రోజు అన్న భయపడ్డా? దేవుణ్ణి అనుమానించినందుకు మొట్టుకెళ్ళి తిన్నాడు తప్ప ఏ రోజన్న భయపడ్డాడు? ఏ రోజు భయపడలేదు. భయపడని యోబుని దేవుడు మరలా లేవనెత్తి రెండింతలు ఇచ్చాడు, రెండింతలు. దేవుడు మనకు సహాయం చేయాలంటే ఫస్ట్ అవసరం లేదు. తిమోతిలో ఒక మంచి మాట అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని పెరుగుతనము గల ఆత్మను మనకు ఇవ్వలేదట. ఏ ఆత్మనిచ్చాడట? ధైర్యాన్ని ఇచ్చే ఆత్మ ఇచ్చాడు. నీకు నిజముగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదన్న గుర్తిని చెప్పిన, నువ్వు దేనికి భయపడు? ఎర్ర సముద్రం ముందు మోసే చేత సముద్రాన్ని పాయలి చేసిన ఆత్మను దేవుడు నీకు కూడా ఇచ్చాడట. గొల్యాతుని మట్టి కరిపించిన దావీదులో నివసించిన ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడట. వేల మంది ఫిలిస్తీన్ని మట్టి కరిపించి సంసోను యొక్క విజయాన్ని ఆకాశానికి ఎత్తిన ఆ పరిశుద్ధాత్మను దేవుడు నీకు కూడా ఇచ్చాడట. దావీదులో నివసించిన ఆత్మ, ఏలియాలో నివసించిన ఆత్మ, మోసేలో నివసించిన ఆత్మ, యెహోషువను నడిపించిన ఆత్మ ఈరోజు నిన్ను కూడా నడిపించడానికి వచ్చాడట. నీలో ఉన్న ఆత్మ పిరిక ఆత్మ కాదట. మనం ప్రతిదానికి భయపడతామండి. మనం ఉదయం నుంచి సాయంత్రంకి ప్రతి దానికి భయం. ఒక కార్యక్రమం చేసుకోవాలంటే భయం, ప్రతి దానికి భయం. ఒక ఆరోగ్యం బాగోకపోతే భయం, ఎవరైనా మనకు సహకరించకపోతే భయం. దేనికి భయం? దేవుడు నీకుంటే ఎవరు నిన్ను ఏం చేసి ఏది ఏం చేయ, ఒక కార్యక్రమం నిన్ను ఏం చేయలేదు, ఒక మనుషులు నిన్ను ఏం చేయలేరు, ఒక రోగము నిన్ను ఏం చేయలేదు. ఒకవేళ అది పిలిచినా దానిలో నువ్వు ఒరిగిపోయేదేమీ లేదు. ఎందుకంటే నేను ఎనగబడిన వాడు, సర్వోన్నతని చేపట్టుకున్నాడు. ఏమీ కాదంటే ఏమీ కాదు.